నమస్కారం శ్రీకాకుళం జిల్లా వాసిగా ఇక్కడే పేదరికం అనుభవించి పుట్టి పెద్దవాడిని ఒక మిథును లాంటి సినిమాని ఎస్పి బాలసుమ గారితో తీయగలిగే స్థాయికి ఎదిగి ఆయనతో తీసిన ఆ సినిమా ద్వారా తనికెళ్ల భరిణి తీసిన ఘన ద్వారా నలగొన్న అవార్డులు సినిమాకి పొంది ఈ జిల్లా స్థాయిని నేను నా వంతు కృషి నేను చేసిన ఒక వ్యక్తిగా ఈరోజు నా హీరో అప్పదాసు ఎస్పి గారు నాకు తెలుసు నాతో ఎందుకంటే నా సినిమాలో ఓన్లీ ఒక హీరో ఒక హీరోయిన్ మూడో వ్యక్తి లేరు సినిమా అంతా నా ఇంట్లో తీసా నా సొంత ఊర్లో రాజాం దగ్గరలో వావిలవలసిన రేగిడా మండలంలో వలసిన గ్రామంలో తీసా ఆ గ్రామంలో ఒక వ్యక్తి బాలసు్రహ్మణ్యం లక్ష్మి రెండో వ్యక్తిగా అయిపోయారు ఆ సినిమా తీసే మాధ్యమ క్రమంలో అంతటి మా మధ్య ఉన్న సంబంధం ఉన్న వ్యక్తి ఈరోజు ప్రపంచంలో లేడు అంటే ఏం చేయమంటారు ఏడిపోయితే వస్తుంది సరే మానసికంగా ఎలాగో ఏడుస్తూనే ఉంటాను నేనే కాదు అలాంటి అమ్మానులు అందరూ కూడా అయితే మీకెవరికి తెలియని చాలామందికి తెలియ చాలామంది అంటూ ఉంటారు ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏ ఆయన వ్యక్తిత్వ్రా ఆయన ఎవరిని పైకి రానవ్వలేదు ఇట్స్ రాంగ్ ఆయనతో నేను కలిసి తిరిగాను నన్ను పురుషోత్తమ అని ఆయన నోటు ద్వారా బిరుదు పొందాను నేను నా గొప్పతనం కాదు అది ఆయన గొప్పతనం నెక్స్ట్ ఆయన బాలుడు అండి బాలుడు నమ్మండి నిజంగా నమ్మండి నా దగ్గర వెయ్యి ఉదాహరణలు ఉన్నాయి ఆ ఛాలెంజ్ ఎనీ బడి ఎవరైనా వ్యక్తిత్వంలో ఆయన్ని కించపరచడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాయి ఐ కెన్ ఛాలెంజ్ పై ఎవరిని లేదు ఇవన్నీ కథలు ఎవరెస్ట్ శిఖరానికి ఎత్తు ఎదగడానికి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎత్తాలంటే రాళ్ళు కూడా కూర్పులు ఉండాలండి అలాంటి రాళ్ళన్నీ ఎక్కి 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 ఆయన పైకి ఎదిగాడు ఆ ఎక్కే టైంలో ఒక్కో రాయి కింద పడిపోవచ్చు దానికి ఏముంది మిదురం ప్రొడ్యూసర్కే కాదు మా దాస్ అభిమానుగా నేను చెప్తున్నాను నెంబర్ వన్ టూ చేతనైతే అంతటి మౌన్నత వ్యక్తి చనిపోయినందుకు ఆయన పాట విన్నప్పుడైనా బాధపడండి మహాగంధర్వుడు గంటసాల చనిపోయినప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపడలేదు ఎందుకు పాట విన్న ప్రతిసారి ఘంటసాల గారు ఫోటో గుర్తుకొస్తుంది అలాగే బాలుగారు పాట విన్నప్పుడు కూడా ఆయన మన గుర్తుకు రావాలి మన జాతి చేసుకున్న తెలుగు జాతి చేసుకున్న పుణ్య ఫలం ఎస్పి బాలసుమణ్యం గారు ఆయన నా సినిమా హీరో అవడం నేను ఆ సినిమాకి అదృష్టంగా ప్రొడ్యూసర్ అవడం దీని కర్తనటువంటి తనిఖీల భరిని వీళ్ళంతటి నేను రుణగిస్తుంది దయచేసి నా బాలు ఆయన ప్రతి ఒక్కరూ గర్వించుకునేలా జీవించాడు ఆయన ప్రతి ఒక్కరికి ఆయన తన అలా జీవించాడు అలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ కూడా ఆ లోకాల్లో కూడా అలాగే ఉంటాడు ఇది నిశ్చయం ఇది తథ్యం జైహోబాలు ఐ లవ్ హు లాట్ నమస్కారం